రైట్ పవన్, బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ పైన పలు కేసులు నమోదయ్యాయి. సో సీఎం రేవంత్ రెడ్డికి అంటే చెప్పు చూపిస్తూ ఆయన ఇష్టానుసారంగా తిట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన పైన కేసులు నమోదు చేశారు. అయితే బాల్కా సుమన్ పైన ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు, ఎక్కడెక్కడ కేసులు నమోదు చేశారు అనేది మనం ఒకసారి చూద్దాం. చూస్తే సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పై కేసు నమోదైంది. బాల్కా సుమన్ పై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుడు పూదరి తిరుపతి నేతృత్వంలో సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సుమన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు బాల్కా సుమన్ పై చర్యలు తీసుకోవాలి అంటూ హైదరాబాద్ దిల్షుక్ నగర్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో రాష్ట్ర రెడ్డి సంఘం కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికై ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని కించపరిచే విధంగా సహించేది లేదు అని, అలా ఎవరు మాట్లాడినా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానడనం పరుష పదజాలంతో మాట్లాడడమే పెద్ద తప్పు. అలాంటిది నిండు సభలో చెప్పు చూపించి మరీ సీఎంకు వార్నింగ్ ఇవ్వడం బాల్కా సుమన్ దిగజారుడుతనానికి నిదర్శనమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ చేతగానివాడు అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. తెలంగాణ తొలి సీఎంను అంత మాట అంటావా అంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ రేవంత్ పై మండిపడ్డారు. మరి అదే పార్టీకి చెందిన బాల్కా సుమన్ సీఎం రేవంత్ రెడ్డిని కొడతానంటూ చెప్పు చూపించడాన్ని బీఆర్ఎస్ నేతలు సమర్థిస్తారా, సుమన్ దిగజారుడుతనాన్ని చూస్తూ చంకలు గుద్దుకుంటారా అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇంకోసారి సీఎం రేవంత్ గురించి మాట్లాడితే బాల్కా సుమన్ కు చెప్పు దెబ్బలు తప్పవు అని వార్నింగ్ ఇచ్చారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, అప్డేట్స్ ఏంటి? ఇటు బాల్కా సుమన్ పై ఎక్కడికక్కడ కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, చెప్పు చూపించడం కావచ్చు, చెప్పుతో కొడతా ఉండడం కావచ్చు, ఏంటి, ఎట్లా చూడాలి, అప్డేట్స్ ఏంటి? ఎస్ పవన్, ఇప్పుడు కేఆర్ఎంబి మీద మొదలైనటువంటి ఈ వ్యవహారము అద్దులు దాటుతా ఉంది, విమర్శలు తృతిమించుతా ఉన్నాయి. అది కాస్త తీవ్రమైనటువంటి పదజాలానికి అది దాటిపోయి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు దూషణలకు సంబంధించి నేతలు హద్దులు దాటి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ విషయంలో కనిపిస్తా ఉంది. మొన్న కేఆర్ఎంబి అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించిన తర్వాత నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రేవంత్ రెడ్డి సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి భాషను మాట్లాడొచ్చా అంటూ ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎదురు పార్టీకి సంబంధించినటువంటి నాయకుల భాషని మాట్లాడేటువంటి విధానాన్ని తప్పుపట్టేటువంటి నాయకులు. సో ఖచ్చితంగా వారు కూడా కొంత పరిణత్తు వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది, కొంత పద్ధతిగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎదుటి వారిని ఎత్తి చూపుతున్నటువంటి క్రమంలో. అయితే చాలా వరకు ముఖ్య నేతలు మాట్లాడినటువంటి క్రమంలో నిన్న హరీష్ రావు కావచ్చు, ఇంకా ఇతర ముఖ్య నేతలు మాట్లాడినటువంటి సమయంలో కొద్దిమంది ఆ భాషను తాము వినియోగించలేమంటూ మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. కానీ నిన్న బాల్కా సుమన్ లాంటి నాయకుడు చేసినటువంటి వ్యవహారం పైన అయితే తీవ్రమైనటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఆగ్రహం, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతా ఉంది, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడతా ఉన్నారు, అదే భాషలో సుమన్ కి సమాధానం చెబుతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అదే సమయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, పొలిటికల్ సర్కిల్స్ లో కావచ్చు, దీనిపైన ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది, తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయిని వ్యక్తిని పట్టుకొని ఏ విధంగా చెప్పు చూపెడతారు, చెప్పుతో కొడతామనేటువంటి మాటని మాట్లాడతారు అనేటువంటిది పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెల్లువెత్తుతా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిని మాట్లాడేటప్పుడు మరి ఇతడి వారిని ఎత్తి చూపుతున్నటువంటి క్రమంలో వారు కూడా కొంత ఆ నియమావళిని పాటించాలి కదా, భాషకు సంబంధించి అంటే హద్దులు మీరకుండా ఉండాలి కదా, విమర్శల స్థాయి పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది కదా అనేటువంటి చర్చ అయితే విస్తృతంగా
నిజమే నరసింహరావు, మీరు అంటున్నట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏ చర్చలోకి వచ్చినా గానీ ఏం భాష అది, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ అన్నారు. మరి గతంలో వాళ్ళు మాట్లాడినవి, సీఎం కేసీఆర్ మాట్లాడినవి, అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినవి, ఇవన్నీ గుర్తులేవా వాళ్ళకి? అంతకంటే మించి కూడా మాట్లాడారు కదా. సాక్షాత్తు ప్రధానమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎస్, ఆ భాషకు ఆ మాట్లాడిన మాటలకు సంబంధించినటువంటి అన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో కేసీఆర్ ఎలాంటి భాషను ఎలాంటి పదజాలాన్ని ఎదుటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన ఉపయోగించాడు అనేటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ప్రత్యక్షంగా చూశాము. మనం ఎందుకంటే ఇన్నేళ్లుగా సీనియర్ జర్నలిస్ట్ గా మనం ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అవి బయటికి తీసి చేస్తా ఉన్నారు, విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు, అవి కూడా మనము చూస్తా ఉన్నాము. అయితే ఇప్పుడు ఆ విషయాలు ఇవి కూడా ఆ విషయాలన్నింటినీ కూడా మీరు పక్కన పెట్టేసి ఇప్పుడు రేవంత్ మాట్లాడినటువంటి మాటల్ని ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. సో రేవంత్ మాట్లాడినటువంటి ఒక మాటని తప్పుపడతా ఉన్నారు. అయితే ఎదుటి వారిని తప్పుపట్టేటువంటి క్రమంలో తాము మాట్లాడేటువంటి భాష కూడా హుందంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు, మర్చిపోయారు. అలాంటప్పుడు ఎదుటి వారి గురించి మాట్లాడేటువంటి అర్హత ఉంటుందా అనేటువంటిది చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో, రాజకీయ విశ్లేషకుల్లో విస్తృతంగా జరుగుతా ఉంది. మనము ఎదుటి వారిని ఎత్తి చూపుతున్నటువంటి క్రమంలో మన భాష కూడా హుందాగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, అందరూ ఆమోదించే విధంగా ఉండాలి, ఆమోదయోగ్యంగా ఉండాలి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఒక హద్దు దాటి నరసింహరావు అంటే అధికారం చేపట్టిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా రోజుల వరకు కూడా సంయమనం పాటించిన పరిస్థితి మనకు కనిపించింది. ఎక్కడా కూడా ఇబ్బందికర మాటలు కావచ్చు, అప్పుడు పాదయాత్రలో మాట్లాడినటువంటి అట్లాంటి భాష కావచ్చు, ఎక్కడ వాడట్లేదు, చాలా హుందాగా వ్యవహరించారనే మాటలు. కానీ బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి నేతల కామెంట్లు చాలా హద్దు మీరిపోయి ఉంటున్నాయి. సో కేటీఆర్ దగ్గర నుంచి, హరీష్ రావు దగ్గర నుంచి కూడా. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి అదే విధంగా సమాధానం చెప్పాలని రేవంత్ ఈ విధంగా మాట్లాడుతున్నారని కూడా ఇటు కాంగ్రెస్ నుంచి చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాట అది, మా భాషకు మా అన్నింటికీ కూడా గురువు మార్గదర్శకులే కేసీఆర్ గారు. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడి కనీసం 2 నెలలు కూడా కాలేదు, 50 రోజులు కూడా కాలేదు. అయినప్పటికీ అప్పుడే ప్రభుత్వము ఏదో చేయాల్సింది లేదా తప్పిదాలన్నీ కూడా ప్రభుత్వమే చేస్తుంది, అంటే 50 రోజులలో వచ్చినటువంటి ప్రభుత్వమే అన్ని తప్పిదాలు చేసింది అనేటువంటి విధంగా జనాల్లోకి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అనేటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు. అందులో భాగంగా కేఆర్ఎంబి విషయాన్ని మనం చూసుకుంటే ఒక 4 అంశాలని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఒకటి, కేఆర్ఎంబి వ్యవహారానికి సంబంధించి ఆ ప్రాజెక్టులను అప్పగించేటువంటి విషయము రాష్ట్ర విభజన చట్టంలోనే ఉండి ఆ రోజు కేసీఆర్ ఏ విధంగా అంగీకరించారు అనేటువంటి మాట రేవంత్ రెడ్డి లేవనెత్తారు. అంతేకాకుండా కేఆర్ఎంబి 16-17వ సమావేశంలోనే ఈ ఇందుకు సంబంధించి ఆమోదం గత ప్రభుత్వమే తెలిపింది, దానిపైన సంతకాలు కూడా పెట్టారు అనేటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తారు. అంతేకాకుండా కేసీఆర్ ఇప్పుడేదో ఈ ప్రభుత్వం వచ్చి అన్యాయం చేసింది ఆ నీటి వాటర్ల విషయంలో అనే విధంగా జనాల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నీటి వాటాల విషయంలో 63% కృష్ణా నది తెలంగాణలో ప్రవహిస్తే నీటి పంపకాల విషయానికి వచ్చేటప్పటికి 299 టీఎంసీలు తెలంగాణకు అప్పగించి 511 టీఎంసీని ఏపీకి అప్పగిస్తే ఆ రోజు దీనికి ఆమోదం తెలిపిందే ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు. సో ఆనాడు నీటి పంపకాల విషయానికి అంగీకరించి ఈ రోజు తామేదో తప్పు చేశామనేటువంటి విధంగా తప్పుడు ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటువంటి క్రమంలో ఈ విధంగా కొంత ఘాటైనటువంటి విమర్శల్ని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ వాటిని అడ్డుకట్టేయాలనేటువంటి దూరంలో మాట్లాడుతున్నటువంటి క్రమంలో కొంత భాష మీద మాట్లాడారు. అయితే ఇక్కడ స్పష్టంగా రేవంత్ విషయము ఆయన అది కనిపిస్తా ఉంది స్పష్టంగా. ఏంటి అంటే దీన్ని ఇక్కడే అడ్డుకట్ట వేయాలి, ఈ ప్రచారానికి అనేటువంటి దూరంలో మాట్లాడాడు అనేటువంటిది అర్థమవుతా ఉంది. అయితే ఈ క్రమంలో మాట్లాడినటువంటి భాష మీద అభ్యంతరం చెప్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది, అందరిని కాదు కానీ కొంతమంది మాత్రము, ముఖ్యంగా ఈరోజు బాలకృష్ణ చేసినటువంటి వ్యవహారం పైన మాత్రము తీవ్రమైనటువంటి కొంత చర్చ విమర్శలు అయితే వస్తాయి.